సో హాయ్ హలో అందరికీ నమస్కారాలు. నేను మీ ప్రశాంత్ని. మీరు చూస్తున్నారు వడినేశం అగ్రికల్చర్ ఛానల్. మనం రెగ్యులర్గా వచ్చేసరికి కమ్మ మిర్చి మార్కెట్ ధరలు, కాటన్ మార్కెట్ ధరలు, ఈ ధరలతో పాటు వ్యవసాయ రంగానికి సంబంధించిన అనేక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు అక్టోబర్ 22022 ఖమ్మంలో కాటన్ ధర 8200 ఎక్కువగా కొనుగోలు అవడం జరుగుతున్నది. ఎక్కువ బ్యారల్ అయితే మొత్తం వర్షానికి దడిచినాయి కాబట్టి 6000 నుండి 6500 మధ్యలో ఎక్కువగా కొనుగోలు అవుతున్నవి. ఇంతకు మించి క్వాలిటీ లేవు కాబట్టి బెస్ట్లు ఉంటే 84-85 వరకు కూడా పాత పత్తి కానీ అట్లాంటి కొనుగోలు అవడం జరుగుతున్నది. సో ఖమ్మంలో వచ్చేసరికి మార్కెట్లో ఎక్కువగా కొనుగోలు 82-83 వేల రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతున్నది బెస్ట్లు. సో వర్షానికి దడిచినవి 5000 నుండి 6500 రూపాయల వరకు ఎక్కువగా కొనుగోలు అవడం జరుగుతున్నది. ఖమ్మం మార్కెట్లో బత్తి బస్తాలు చూసుకున్నట్లయితే ఒక 1500-1000 బస్తాలు సుమారు రావచ్చు. పత్తి కూడా పెద్దగా లేదండి, భారీగా రేట్ అయితే పెరిగే అవకాశం కనిపిస్తున్నది పత్తికి అయితే. అండ్ ఆధోని మార్కెట్లో 8800 కొనుగోలు అయితే 5500 నుండి 6500 వర్షానికి దడిచినవి. ఎక్కడ కూడా బెస్ట్లు ఉంటే 7000-7500, డీలక్స్ ఉంటే 8000-8500. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు మహబూబ్ నగర్లో 8100 రూపాయలు జెండా చేయగా కొనుగోలు మాత్రం బెస్ట్లున్న వాటికి 7000-7200 వర్షానికి దడిచినవి. కాయా పుచ్చు పత్తి 6000-6500, ఎక్కడ చూసినా ఇదే రేట్ ఉంటుంది. 6-6.5-7000 లోపలే కొనుగోలు అయితే పెద్దగా ఏం లేవు. ఈ వర్షానికి దడిచినవి పెరిగేవైతే భారీగా ఒక 13000-12000 వరకు పత్తి ధరలు ఎప్పుడు పెరుగుతాయంటే జనవరిలో పెరగవచ్చండి. సో జనవరిలో కాదు, ఇప్పుడు పత్తి కాయలు చూసుకున్న ఎకరానికి 2-3 క్వింటాలు ఇవ్వడం జరుగుతున్నది. పెద్దగా పత్తి అయితే ఏం లేదండి. సో ఇంకేమైనా డౌట్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. తోటి రైతులను మన వీడియో షేర్ చేయండి. ఇంట్లో కూర్చునే మిర్చి మార్కెట్, కాటన్ మార్కెట్ ధరలు తెలుసుకుంటారు. అలాగే అండ్ వాళ్ళని వీళ్ళని ఫోన్ చేసి అడిగే బదులు మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే రోజు లైవ్ మార్కెట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. శుభాయి, ధన్యవాదాలు.